యాక్ట్ ప్రేక్షకులకి నమస్కారం. శరన్నవరాత్రి యొక్క శుభాకాంక్షలు. ఆ శరన్నవరాత్రిలో భాగంగా ఈరోజు సరస్వతి అమ్మవారి యొక్క అలంకరణ విశిష్టత. సరస్వతి అంటే సహజంగా మనం అందరం కూడా ఏమనుకుంటూ ఉంటామయ్యా అంటే చదువుల తల్లి అనుకుంటాం. మన పిల్లలందరికీ కూడా ఈ సరస్వతి అమ్మవారిని ఆ రోజున మూలా నక్షత్రం అంటారు. అంటే మూలా నక్షత్రం సరస్వతి అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం. ఆ రోజున అమ్మవారికి సరస్వతి అలంకారం చేసి అమ్మవారి దగ్గర మన పిల్లలందరికీ కూడా అక్షరాభ్యాసము, అంటే అక్షరాభ్యాసము అంటే చదువులకు తల్లి ముఖ్యమైనటువంటిది చదువు తల్లి సరస్వతి అమ్మవారు కాబట్టి ఆ అమ్మవారికి సంబంధించి ఆ రోజున పిల్లలందరికీ కూడా ఎవరైతే పిల్లలు మన పిల్లలందరినీ కూడా బడికి పంపించాలి, వాటి చదువు బాగా రావాలి అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజున సరస్వతి అమ్మవారిని పూజించి ఈ అమ్మవారికి ఎవరైతే పూజ చేసి ఈ యొక్క అక్షరాభ్యాసాన్ని ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ ఖచ్చితంగా సరస్వతి యొక్క అనుగ్రహం ఏర్పడుతూ ఉంటుందని శాస్త్రం. అదేవిధముగా చదువుల గల్ల చదివి సరస్వతి అమ్మవారు ఈ చదువు ఎందుకు మనం ప్రసాదించుకోవాలి, చదువు ఎందుకు చదువుకోవాలయ్యా అంటే మన వృత్తిని ఏ వృత్తి అయితే ఉంటుందో ఆ వృత్తి నుంచి చదువును సంపాదించుకొని, సంపాదించడం అంటే చదువుని చదువుకొని బాగా సమృద్ధిగా ప్రయోజకుడయ్యి 10 మందికి కీర్తిని తెచ్చిచ్చేటువంటి వాడు మీ యొక్క కుమారుడు. ఆ కుమారుడు కానీ కూతురు కానీ చదువుని ప్రసాదించేటువంటి తల్లి సరస్వతి అమ్మవారు. ఈ అమ్మవారిని మనం ఎప్పుడైతే పూజిస్తూ ఉంటామో ఆ అమ్మవారి దగ్గర ఒక వాహనం ఉంటుంది. విశేషమైనటువంటి వాహనం ఏందయ్యా అంటే అమ్మవారి దగ్గర హంస అంటారు. ఈ హంసని హంస దగ్గర ఒక విచిత్రం ఉంది ఏందయ్యా అంటే పాలు నీళ్లు కలిపి ఆ హంస ముందు పెడితే ఆ హంస ఏం చేస్తుంది, పాలను వేరు చేస్తుంది, నీళ్ళను వేరు చేస్తూ ఉంటుంది. అదేవిధముగా మన యొక్క జీవితాలలో కూడా మనసులో ఉండేటువంటి ఎప్పుడూ కూడా కల్మషం అనేటువంటి సహజంగా ఉంటుంది. కల్మషం అంటే ఏంది, నేను ఒక్కడనే ఉండాలా, దానిలో నేను ఒక్కడనే బాగుండాలా, నేను ఒక్కడనే మాత్రమే ఉండాలా, మా కుటుంబం మాత్రమే ఉండాలా, ఇంకెవరు ఉండకూడదు అనేటువంటి ద్వేషం అనేటివి ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధముగా ఆ ద్వేషాన్ని లేకుండా కల్మషం లేకుండా ఉండేటువంటి తత్వాన్ని చేయటువంటిది ఈ యొక్క హంస. మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని, అజ్ఞానము అంటే ఏంది, సహజంగా జ్ఞానము అంటే తెలిసి, అజ్ఞానము అంటే తెలియకుండా. మనం తెలియకుండా మన జీవితాల్లో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. ఆ తప్పుల్ని క్షమించమని ఎప్పుడూ కోరుకుంటూ అజ్ఞానము అంటే తెలిసి కూడా చాలామంది నన్నేం చేస్తారులే, నాకేం ఉందిలే అనేటువంటి తప్పులు చాలా చేస్తూ ఉంటాం. ఆ తప్పుల్ని కూడా క్షమించమని తెలిసి ఆ తల్లిని మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తుంటాం. ప్రార్థన చేయటం వల్ల ఏమవుతుందయ్యా అంటే మనం చేసేటువంటి తప్పులని ఏదైనా కూడా సహజంగా తల్లి అనేటువంటిది క్షమిస్తూ ఉంటుంది. ఎందుకయ్యా అంటే మన తల్లి ఎవరైనా సరే ఇంట్లో పేరెంట్స్ ఉన్నారనుకోండి, ఆ పేరెంట్స్ కొడుకు కానీ కూతురు కానీ తప్పు చేస్తే ఆ పేరెంట్స్ మా అబ్బాయి తప్పు చేశాడా అనేటువంటి వ్యక్తిత్వాన్ని ఇవ్వకూడదు. తప్పు చేశాడా, తప్పు చేస్తే క్షమించండి, క్షమించవాకండి, దండించండి. దండించిన తర్వాత మళ్ళా తండ్రి కానీ తల్లి కానీ కొట్టినా మరుక్షణం మళ్ళా కూతురు దగ్గరికో కొడుకు దగ్గరికో వెళ్ళి తల్లి తప్పు తగిందా అని చెప్పని, అలా తప్పు చేయకూడదమ్మా అని చెప్పని ఆ విధంగా నేర్పిస్తూ ఉంటాడు. అలాగే మన యొక్క తల్లి కూడా మనం ఏం చేస్తుందయ్యా, మనల్ని ఏం చేస్తుందయ్యా అంటే మనం తప్పు చేస్తే దండిస్తుంది. దండించినప్పుడు మనకి బాధ కలుగుతూ ఉంటుంది. ఆ బాధ కలిగినప్పుడు ఏమవుతుంది, మనమందరం ఏమనుకుంటాం, తల్లి మమ్మల్ని ఎప్పుడూ కూడా అనుగ్రహించలేదు, మనల్ని సరిగ్గా చూడలేదు అని అనుకుంటూ ఉంటాం చాలా బాధతో ఉన్నప్పుడు. ఆ బాధలన్నింటినీ తొలగించాలి అంటే మరుక్షణం మనకి పక్కనే ఏదైనా కష్టం వస్తే కష్టం తగ్గ ఫలితం కూడా పక్కనే ఉంటుంది. ఆ ఫలితాన్ని మనకు దొరకడానికి టైం పడుతుంది. ఆ టయాన్ని ప్రసాదించడం కోసం సహజంగా కష్టపెట్టినటువంటి తల్లి మళ్ళా సుఖాన్ని ఎందుకు ఇవ్వాలి, సుఖాన్ని ఇవ్వకుండా అది కష్టాన్ని పెట్టివచ్చు కదా. కానీ మనకి సుఖాన్ని పక్కనే ఇస్తుంది, కానీ మనం వెతుక్కోవడంలో చాలా సమయం పడుతుంది, అంతే, అంతకన్నా ఏమీ లేదు. కాబట్టి అలాంటి సుఖాన్ని ఏర్పరచడం కోసం తల్లులు ఎప్పుడూ కూడా పిల్లల్ని ఎప్పుడూ కూడా బాధించరు. అంటే మనమందరం కూడా ఆ తల్లికి మనమందరం కూడా ఏమరయ్యా అంటే పిల్లలం మాత్రమే అవుతూ ఉంటాం. పిల్లలు అంటే మన కూతుర్లు కొడుకులు ఏ విధంగా అయితే ఉంటామో అదేవిధముగా ఆ తల్లికి మనమందరం కూడా పిల్లలుగానే భావించి మనల్ని అందరినీ అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటారు. ఈ సరస్వతి అమ్మవారు అనుగ్రహం ఇవ్వటం వల్ల మన కుమార్తెలు కానీ కొడుకులు కానీ కూతురు కానీ అందరూ కూడా మంచి చదువు చదువుకొని మంచి ఉద్యోగాన్ని సమర్పించుకొని ఉద్యోగాన్ని చేర్చుకొని అదేవిధముగా ఆ అబ్బాయి విదేశాలనో లేకపోతే ఎక్కడికో వెళ్ళి పలానా కుమారుడు పలానా కూతురు పలానా తండ్రి కొడుకు కూతురు అని చెప్పినప్పుడు
గర్వంగా చెప్పుకునేటువంటి తత్వాన్ని ఎవరి వల్ల వస్తుందయ్యా అంటే ఆ కుమారుడు వల్ల మాత్రమే వస్తుంది. ఆ అమ్మవారి అనుగ్రహం ఉండటం వల్ల మాత్రమే వీడికి ఆ తండ్రికి కానీ తల్లికి కానీ అలాగే గురువుకి కానీ మనకి మంచి ప్రయోజకుడు అని మన గొప్పతనాన్ని ఇచ్చేటువంటిది ఆ తల్లి అనుగ్రహం మాత్రమే ఇస్తుంది, ఇంకెవరి వల్ల కాదు. అలాగే మనకి పిల్లగాలు అందరూ కూడా ఫస్ట్ క్లాస్ చదువుకుంటారా అంటే చాలామంది చాలా ఎనగగా ఉండేటువంటి వాడు సెకండ్ క్లాసు థర్డ్ క్లాసులో ఉండేటువంటి తత్వాన్ని కలిగేటువంటిది. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క సరస్వతి అమ్మవారి యొక్క మూలానక్షత్రం రోజున వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకొని ఈ సరస్వతి పూజ చేయించుకోవడం వల్ల ఆ అబ్బాయికి మంచి ప్రయోజకుడు అయ్యి అష్టైశ్వర్యాలు సుఖశాంతులు భోగభాగ్యాలన్నీ కలుగుతూ ఆ అబ్బాయి విదేశ అనుగ్రహ ప్రాప్తి కలగాలని అలాగే సిరి సంపదలన్నీ కూడా కలిగి ఉండాలని చేసుకుంటూ సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహానికి కృపకి పాత్రలు కావాలని చదువుకుంటూ మంగళం మహతో స్వస్తి.